పొద్దున్నే బక్కోడు తెగేసుకెళ్ళండి, వదిలే వెళ్దాం. వీడు తీర్చి తీసి అప్పుడు వదులుదాం. వదలవయ్యా బాబు, నీకు మర్యాద గీత అర్థం కదా, వదలవయ్యా. ఏమయ్యా నా మొహం మీద వెర్రి మీద రాసుదా? పొద్దున్నలాగే ముగ్గురు వచ్చి లాక్కెళ్ళి డబ్బులేవు, లేకపోతే ఎదురు కొడుకుని చంపేయని బెదిరించారు. ఇప్పుడు మీరే బెదిరించిన వాడు ఇల్లేది? అదిగో ఆ శివరాగ్రీలు అడవడం పావడా యాదగిరిట. వదలవయ్యా, ఊడిపోదు, వదలవయ్యా బాబు. సార్, సుబ్రహ్మణ్యం అని మూడేళ్ళ సీనియర్ సార్, ఇంటర్వ్యూ కోసం ఊరు వచ్చి అతని ఇంట్లో ఉన్నాను. సుబ్రహ్మణ్యం యాదగిరి దగ్గర అప్పు తీసుకున్నట్ట, వాళ్ళు అతను అనుకుని నన్ను తీసుకెళ్లారు. నేనేమో నోరు మూసుకోకుండా ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగు ఎందుకు, చీమ చాలు కదా అని ఐడియా ఇచ్చాను సార్. అంతే సార్, ఆ చీమ నువ్వే 12 రోజుల లోపల వాడి కొడుకుని లేపేయని టక్కుననేశారు సార్. సార్ మీరేం భయపడకండి సార్, నేను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. అదే ఆలోచిస్తూ వస్తుంటే ఇదిగో ఈలోపు మీ వాళ్ళని తీసుకొచ్చేశారు సార్. సార్ సార్ ఓకే, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. చూసారా, చెక్మేట్ సార్. ఇది నా గేమ్. అనుకోకుండా ఎంటర్ అయ్యాను సార్. ఎంటర్ అయ్యావు కదా సార్. ఐడియా ఇచ్చావు ఇచ్చావు. 20 సంవత్సరాల గేమ్ నేనే ఫినిష్ చేస్తాను. కాయిన్స్ ప్యాక్ చేయండి.